हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मीकु चेप्पबोये मुख्यमैन अंशं एंटंटे ड्रैगन फ्रूट मोक्क मनकि ए वेदर लो पेरुगुतुंदि, ए वेदर लो मनं प्लांटेशन चेसुकोवच्चु अने वाटि गुरिंचि नेनु मीकु चेप्तानंडि। ए वेदर लो पेरुगुतुंदंटे ड्रैगन फ्रूट मोक्क एलांटि वेदर लो अयिना पेरुगुतुंदंडि। कास्त एंडगा एंड कास्त एक्कुवगा उंडे वेदर लो अयिते कास्त इब्बंदिगा उंटुंदि, अवि निर्जीवंगा अयिपोवडं కాండం అలా జరుగుతుంది, మొత్తం ఎల్లోయిష్గా అయిపోవడం కాండాలు అలాంటివి జరుగుతుంది. కాబట్టి మరీ అంత ఎండగా తగిలే ప్రాంతాల్లో కాకుండా మన వెదర్లో అయితే సరిపోతుందండి. ఓకే, మన వెదర్లో ఇది బాగా పండుతుందని చెప్పేసి మేము కూడా బాగా స్టడీ చేసి తీసుకొచ్చామండి. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కని మనం ఎప్పుడు ప్లాంటేషన్ చేయాలి, ఏ సీజన్లో ప్లాంటేషన్ చేయాలి, ఏ సీజన్లో ఈ పంటను పెట్టుకోవాలి, ఏ సీజన్లో ఈ పంటను పెట్టడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అంటే నవంబర్ అండి. నవంబర్ నుంచి ప్లాంటేషన్, నవంబర్లో ప్లాంటేషన్ చేస్తే చాలా మెరుగైన ఫలితాలు అయితే మీరు చూస్తారండి. ఎందుకంటే మేమైతే నవంబర్లో ప్లాంటేషన్ చేయాలి యాక్చువల్గా, కానీ ఈ పోల్ సీరింగ్స్ ఇవన్నీ మాకు టైం పట్టడంతో మేము నవంబర్ నుంచి కాస్త డిసెంబర్లో పెట్టేసామండి. 2019 డిసెంబర్లో ప్లాంటేషన్ చేసాము. 1.5 ఇయర్ అవుతుంది అంతే, 1.5 ఇయర్ జస్ట్ అంతే అండి, 1.5 ఇయర్ అవుతుంది. 2019 ప్లాంటేషన్ చేసాము డిసెంబర్లో. కానీ వర్షాకాలంలో డిసెంబర్లో పెట్టడం ద్వారా మనకి వాతావరణం చాలా, జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలలు కూడా చాలా వెదర్ అంతా కూల్గా ఉంటుంది కాబట్టి మాకు మనకి మొక్క ఎదుగుదలకు కూడా చాలా అనువైన వెదర్ అండి. వాతావరణం అప్పుడు ఏర్పరచుకుంటుంది మొక్క కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో పెట్టడం వల్ల మనకు మంచి ఫలితాలు అనేవి వస్తుంటాయండి. ఇంకా మొక్కకి వాటర్ సోర్స్ అండి, వాటర్ ఎక్కువగా అవసరం ఏమీ ఉండదు. ఈ పంట ఏ నేలలో అయినా పండుతుందండి, వాటర్ అయితే ఎక్కువగా ఏమీ అవసరం ఉండదు. అంత ఎక్కువగా వాటర్ సోర్స్ లేదండి. మొలల్లో మేము బత్తాయి పెట్టుకున్నాం, మామిడి పెట్టుకున్నాం, కానీ నీళ్ళు సరిపోవట్లేవని చాలామంది అంటుంటారు. కానీ అలాంటి ఏ ఇబ్బంది అయితే మీకు కలగదండి. మనం ఏ వెదర్లో అయినా వాటర్ సోర్స్ ఉన్నా లేని వెదర్లో అయినా మనము తీసుకోవచ్చు, ఈ మొక్కని ఎంచుకోవచ్చు సాగు చేసుకోవడానికి. ఇంకా వీటికి మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం మంచిది కాదండి. ఇది న్యాచురల్గా పండే ఫ్రూట్ అండి. ఎందుకంటే ఈ మామిడి పళ్ళు మనం తెంపి పక్కన పెట్టి పండు పెడితేనే అవి పండు పడిపోతాయి, కానీ ఇవి అలా కాదండి, చెట్టు మీదనే పండు పడిపోతాయండి. నేను ఇవి ఇంకా పండు పండడానికి ఒక 10-15 డేస్ అయితే టైం పడుతుందండి. అంటే మొక్క ఈ మొక్కకి పువ్వు పడిన తర్వాత ఆ పువ్వు కాయదశకు చేరుకోవడానికి మనకి 45 డేస్ టైం పడుతుందండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక కాయ అయితే పండు పండడానికి సిద్ధంగా ఉంది, పింక్లో వచ్చింది. ఈ పింక్ కాస్త రెడ్ అయిపోవాలండి, కాస్త డార్క్ పింక్ అయిపోతుంది. అలా చెట్టు మీదనే పండు పండుతాయండి. వీటిని మనం కచ్చకాయలు తెంపి పండు పండించాల్సిన అవసరం అయితే లేదండి. న్యాచురల్ ఫ్రూట్ అంటే చెట్టు మీదనే పండు పండిపోతాయి, ఎలాంటి మందులు మనం యూజ్ చేయమండి. మనము గోమూత్రము గోవు పేడని మాత్రం అప్పుడప్పుడు వేర్ల దగ్గర వేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తుంటాయండి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అండి, వాటర్ సోర్స్ ఎక్కువగా అవసరం ఉండదు, ఎలాంటి వెదర్కైనా పండుతుంది. కాస్త ఎండలప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాలండి, అప్పుడు కాస్త ఎండాకాలం కాబట్టి వాటర్ రెగ్యులర్గా అయితే మనం వీక్లీ ట్వైస్ అట్లా ఇవ్వచ్చు వాటర్, కానీ ఎండాకాలం కాబట్టి వీక్లీ థ్రైస్ ఇవ్వాలి, 3 టైమ్స్ 4 టైమ్స్ ఇవ్వాలి వీక్లీలో అయితే. ఎందుకంటే అప్పుడే గ్రీనిష్గా ఉంటాయి మొక్కలు. చాలా వరకు ఎండాకాలంలో ఎల్లోయిష్గా అయిపోతుంటాయి, ఇదే కంప్లైంట్ వస్తుందండి. ఎండాకాలంలో ఎండకు తట్టుకోకుండా మొక్కలు ఎల్లోగా అయిపోతున్నాయి, ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని అడుగుతుంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, మొక్కలు గ్రీనిష్గా ఉండాలంటే ఎండాకాలంలో వాటర్ వీక్లీ థ్రైస్ కానీ ఇవ్వాలండి ఖచ్చితంగా. అయితే చూసారుగా ఫ్రెండ్స్, ఇది మన సాగులోని అనుభవాలు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అంశాల గురించి మీకు ఏమైనా సూచనలు కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.